హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చి మీకు టైటిల్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఏంటో అర్థం కాక. సో ఏమీ లేదండి, ఇంకా విండోస్ అయితే పెట్టించేసుకున్నాము. సో విండోస్ పెట్టించిన తర్వాతకి ముందుకి బోర్డంత డిఫరెన్స్ ఉంది మా ఇంట్లో అయితే. ఎందుకంటే చాలా అంటే చాలా డస్ట్ ఇంట్లోకి వచ్చేసేది, ఎంత కర్టెన్స్ కట్టినా సరే ఇంకా డస్ట్ అనేది మాత్రం మామూలుగా ఉండేది కదనమాట. ఇంకా ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా చాలా డీప్ క్లీనింగ్ చేయాల్సి వచ్చేది. మేము ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా విండోస్ గురించి ఎంత త్వరగా పెట్టించుకుంటామని బాగా ఎదురు చూసామన్నమాట. అంటే డస్ట్ గురించే కాదండి, నార్మల్గా ఇంకా అసలు బయట కర్టెన్స్ కూడా ఏం వేసామంటే కవర్స్ ఉంటాయి కదా, అలాంటి కవర్స్ లాంటి కర్టెన్స్ లాగా వేసామన్నమాట. బ్యాక్ సైడ్ అలాంటి కవర్స్ వేసేసి బయట అయితే అంటే రైస్ బ్యాగ్స్ లాంటివి అలాంటివి కర్టెన్స్ లాగా వేసేసి అంతా దుమ్ము వచ్చేస్తుంది లోపలికి. లోపలైతే క్లాత్స్ అయితే కట్టేశాను, ఇంకా అవన్నీ కూడా మొత్తం రిమూవ్ చేసేసాను అన్నమాట ఒక్కసారిగా. చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇప్పుడు ఇంట్లో మొత్తం కూడా. సో ఇంకా కింద అయితే ఒక 90% వరకు అంటే ఇంకా కబోర్డ్స్ అవి వాటికి డోర్స్ అవి పెట్టించడం పక్కన పెడితే మొత్తానికి నీట్గా అయితే ఉంది రూమ్ మొత్తం కూడా. చాలా పనులు అయిపోయాయి కాబట్టి ఇంకా మిగతా ఆ కబోర్డ్స్ అవి చేయించడం ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రాసెస్ కాబట్టి దానితో అయితే పెద్దగా ఇబ్బంది లేదు. సో ముఖ్యంగా కావాల్సినవి ఈ విండోస్ కాబట్టి విండోస్ అయితే పెట్టించేసాము. ఫస్ట్ అయితే ఇలా మేమైతే యూపీవీసీ చేయించుకున్నాము. చాలామంది ఇప్పుడు ఇవే చేయించుకుంటున్నారు కదా, యూపీవీసీ అయితే చదులు పట్టడం అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అలాగే ఇది బెండ్ అవ్వడం కానీ పాడైపోవడం కానీ ఎండ హీట్కి కూడా పాడవడం కానీ అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఎండకి వానకి అన్నింటికి కూడా తట్టుకుంటుంది. సో ఈ యూపీవీసీ ఫ్రేమ్స్ అనేవి ముందు ఫిక్స్ చేసిన తర్వాత ఇలాగా మధ్య మధ్యలో బోల్ట్ వేస్తారు కదా, వేసిన ప్లేస్లో ఇలా చిన్న చిన్న క్యాప్స్ అనేవి ఉన్నాయన్నమాట, ఈ క్యాప్స్ని కూడా ఫిల్ చేసేస్తున్నారు. సో ఆ వేయడం వల్ల ఏంటి అంటే ఇందులోకి చిన్న చిన్న చీమలు లాంటివి దూరడం కానీ లేదు అంటే వర్షం పడ్డప్పుడు అందులోకి వాటర్ వెళ్ళిపోవడం కానీ ఈ ప్రాబ్లం ఏమీ లేకుండా మొత్తం మీద ఈ చిన్న చిన్న క్యాప్స్ అనేవి పెడుతున్నారన్నమాట హోల్స్లో. ఇంకా వీటికి అయితే డోర్స్ కానీ ఫ్రేమ్స్ కానీ ఫిక్స్ చేయడం అనేది మాత్రం చాలా ఈజీ అండి. చాలా ఎక్కువ టైం పడుతుందేమో అనుకున్నాం కానీ మేము ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకురావడం కాస్తంత లేట్ అయింది, కానీ వచ్చిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా తొందరగా ఈ పని మొత్తం అయిపోయింది. ఫస్ట్ అయితే మధ్యాహ్నం టైంలో వచ్చారన్నమాట, వచ్చిన తర్వాత ఈ ఫ్రేమ్స్ అని పెట్టేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చి మార్నింగే రాలేదు, ఆ రోజు ఈవినింగ్ టైంలో వచ్చారనమాట. ఇంకా నైట్ మొత్తం డోర్స్ అన్నీ కూడా ఒకరోజే ఫిక్స్ చేసేసారు. సో చేయడానికి కూడా పెద్దగా టైం ఏమీ పట్టలేదు. పైన కింద అన్నింటికి కూడా డోర్స్ వేయించేసాము. పైన అయితే ఇంకా లోపల వర్క్ అనేది చాలా ఉంది, పెయింటింగ్ వర్క్ అసలు ఏమీ కాలేదన్నమాట. ప్రస్తుతానికి మేము కింద ఉంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేయించేసుకున్నాము ఇబ్బంది లేకుండా. పైన కూడా ఆల్రెడీ గ్రిల్స్ అవి ఇంతకు ముందే వేయించేసాము కాబట్టి ఈ యూపీవీసీ విండోస్ కూడా పెట్టించేసాము. ఫస్ట్ అయితే ఇవన్నీ ఫ్రేమ్స్ పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఫ్రేమ్స్ అన్నీ కూడా మొత్తం కూడా అన్నీ ఫిక్స్ చేసేసారు. ఒకరోజు పైన కింద కూడా ఫిక్స్ చేసేసారు. తర్వాత నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ డోర్స్ అనేవి పెడుతున్నారన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ పూజ రూమ్ డోర్ అనేది ఫిక్స్ చేశారు. డోర్స్ అయితే వాళ్ళు ఫిక్స్ చేసే విధానం అది చాలా సూపర్గా ఉంది, ఎందుకంటే చిటికలో డోర్స్ అనేవి ఫిక్స్ చేసేస్తున్నారు. కాకపోతే పెట్టిన తర్వాత లాక్స్ అవి వేసేటప్పుడు మాత్రం కాస్తంత ఒక్కొక్కటైతే ఇబ్బంది పెట్టాయన్నమాట. దానికి మాత్రమే కొద్దిగా లేట్ అయింది, కానీ మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా తొందరగా అయిపోయింది. సో గ్లాస్ డోర్స్ అలాగే నెట్ డోర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి ఇలా ప్రతిదానికి కూడా 2 గ్లాస్ డోర్స్ వస్తాయి, ఒక నెట్ డోర్ అనేది వస్తుంది. ఎంత చిన్న చిన్న విండోస్కైనా సరే మేము ఇలా 2 డోర్సే చేయించుకున్నాము, అంటే స్లైడింగ్ చేయించుకున్నాము కదా, దానికోసం ఇలా స్లైడింగ్ డోర్సే చేయించుకున్నాము. ప్రతిదానికి 2 డోర్సే వస్తాయి, నార్మల్ డోర్స్ కానీ స్లైడింగ్ డోర్స్ కానీ. కాకపోతే కొన్ని ఇంటికైతే స్లైడింగ్ అనేది రాదన్నారు, మేము స్లైడింగ్ కావాలి అని మరి అడిగి మరీ పెట్టించుకున్నామన్నమాట. సో స్లైడింగ్ లేకపోతే ఏంటి అంటే ప్రాబ్లం ఏంటి అంటే ఎప్పుడైనా మనం విండో తీయాలి అన్నప్పుడు లోపల నుంచి తీయడానికి కాస్తంత ఇబ్బందిగా ఉండడమే కాకుండా అది అంటే నార్మల్ డోర్ గురించి చెప్తున్నాను, అది మనం తీసేటప్పుడు ఇబ్బందిగా ఉండడమే కాకుండా బ్యాక్ సైడ్కి ఎవరైనా వెళ్ళినప్పుడు అడ్డుగా ఉండడం లేదంటే ఎవరైనా కింద కూర్చుని పైకి లేవడం చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి తగలడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయాలి. సో ఇప్పుడెవరు కూడా
నార్మల్ డోర్స్ అనేవి పెట్టించుకోవట్లేదు, చాలా తక్కువగా పెట్టించుకుంటున్నారు. నేను లాస్ట్లో ఒక విండో కూడా చూపిస్తాను, అది చాలా సన్నగా ఉంటుందన్నమాట, దానికి కూడా మేము స్లైడింగ్ డోరే పెట్టించాము. దానికైతే ఇంకా అసలు స్లైడింగ్ డోర్ అనేది రాదని ముందే చెప్పేసి వెళ్ళారు. ఇంకా తప్పదులే, ఇలాంటివి తప్పవు కదా, ఇది ఒక్కటే కదా అని సరిపెట్టుకున్నాం. కానీ వాళ్ళు దానికి కూడా స్లైడింగ్ డోర్ తీసుకొచ్చారు. సో చెప్పారనమాట, మీరు మరీ అడిగారు కదా అని స్లైడింగ్ డోర్ అనేది తీసుకొచ్చామని. ఆ విండో అయితే చూపిస్తాను. ఇంకా నైట్ అయితే అయిపోయింది, అప్పటికి చాలా టైం అయింది. మొత్తం మీద వీళ్ళు అన్నీ ఫిక్స్ చేసి వెళ్ళేసరికి నైట్ 10:30 అయిందనమాట. రావడమే లేట్గా వచ్చారు కదా, అందులోనూ లేట్ అయిపోయిందని మేము కొంచెం కోపపడితే ఆ రోజు హడావిడిగా తీసుకొచ్చేసి విండోస్ అనేవి ఫిక్స్ చేయడానికి లేట్గా అయినా సరే వచ్చారనమాట. ఇంకా అప్పటికే కొన్ని విండోస్ అనేవి పెండింగ్ ఉండిపోతే వెనకాల వచ్చేవాళ్ళు తీసుకొచ్చారు. తర్వాత ఇంకొక ఇద్దరు తీసుకొచ్చారనమాట. ఇంకా ఇక్కడ వచ్చి సిలికాన్ అనేది పెడుతున్నారు. ఈ సిలికాన్ ఫిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటి విండోస్కి. సిలికాన్ కానీ పెట్టకపోతే ఇందులోంచి చిన్న చిన్న చీమల దారలు, అలాగే మామూలుగా ఏవైనా చిన్న చిన్న పురుగులు లాంటివి, పిట్టలు లాంటివి ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఓపెన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయన్నమాట. సో మనకి ఫ్రేమ్ అనేది, వుడ్ ఫ్రేమ్ అనేది ఫిక్స్ చేసేస్తారు కాబట్టి ఎక్కడికెక్కడ బోల్ట్లు వేసేసి ఫిక్స్ చేస్తారు, గ్యాప్ అనేది పెద్దగా రాదు. సో వీటికైతే మాత్రం గ్యాప్ వస్తుందన్నమాట. గ్యాప్ అనేది ఎక్కడ కనిపించకుండా మొత్తం మీద మొత్తం ఫిల్ చేసేస్తారనమాట సిలికాన్తో. చాలా అంటే చాలా బాగా టూ సైడ్స్ కూడా ఫిల్ చేసేసారు. సో మొత్తం మీద విండోస్ అయితే పెట్టించేసాము. ఇంకా నెక్స్ట్ చూపిస్తున్నాను మీకు, ఇవి 2 గ్లాస్ డోర్స్ వచ్చాయి, అలాగే ఒక నెట్ డోర్ అనేది వచ్చింది. మనకి ఫ్రేమ్ని బట్టి సైజ్ అనేది వస్తుంది కాబట్టి, పెరుగుతుంది కాబట్టి పెద్దవి చిన్నవి అలా ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చి లాక్ అనేది ఇలా ఉంది. సో లాక్ కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. మనం డైరెక్ట్ డోర్ వేసేస్తే దాని అంతటా అది లాక్ అనేది ఫిక్స్ అయిపోతుందన్నమాట. సో ఎప్పుడైనా మనకి డే టైంలో మంచి క్లైమేట్ ఉన్నప్పుడు, లేదంటే వెలుతురు కావాలి అన్నప్పుడు ఇలాంటి దానికోసం ఇలా నెట్ డోర్ అనేది పెట్టుకోవచ్చు. లేదు అంటే నైట్ టైం కూడా మనం నెట్ డోర్ అనేది ఓపెన్ చేసుకుని పెట్టుకోవచ్చు, గాలి చల్లగాలి కావాలి అనుకుంటే. ఇంకా ఇప్పుడు ఎలాగో ఏసీతోనే ఉంటున్నారు కాబట్టి పిల్లలు ఎక్కువగా, ఇంకా ఆ డోర్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మార్నింగ్ లేవగానే మాత్రం హాల్లో మాత్రం 1-2 డోర్స్ అనేవి ఇలా నెట్ డోర్స్ అనేవి ఓపెన్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే హాల్ అనేది చాలా పొడవుగా ఉంటుంది కదా, మొత్తం కూడా వెంటిలేషన్ అనేది వస్తే బాగుంటుందని పెడుతున్నాను. సో నేను ఫస్ట్ చెప్పాను కదా ఒక విండో అనేది చాలా సన్నగా వచ్చింది అని. సో ఇదే అది. సో ఈ విండో అటు ఇటు జరిపేటప్పుడు, అంటే పొడవు ఎక్కువగా ఉండడంతో అటు ఇటు జరిపేటప్పుడు ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ దీనివల్ల భయం ఏమీ లేదు, ఊడిపోతుందేమో అన్న భయం అయితే లేదు. కాకపోతే చాలా చిన్న విండో ఇది, చాలా తక్కువ ప్లేస్ ఇది, అంటే కరెక్ట్గా ఎంత అని చెప్పలేను కానీ అడుగున్నారా అలా ఉంటుందేమో అంతే మొత్తం మీద. సో చాలా చిన్న విండో ఇది. దీనికి కూడా ఇలాగే ఒక 2 గ్లాస్ డోర్స్ వచ్చాయి, ఒక నెట్ డోర్ అనేది వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంది, చక్కగా మనం లాక్ వేసేసుకుని డైలీ యూజ్ చేయకపోతే పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు. లేదు అంటే అటు ఇటు కదులుతుంది. సో ఇంకా అది చూడడానికి అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. ఇంకా ఫైనల్గా ఇది వచ్చి మెయిన్ డోర్ దగ్గర పెద్ద విండో అనమాట. ఇది పెద్దది, ఫస్ట్ అయితే పెద్దది వచ్చింది ఒకటి, మిగతావన్నీ కాస్తంత దీని మీద సైజ్ అనేవి కొంచెం తగ్గి వచ్చాయి. సో ఇంక ఇక్కడైతే పెయింటింగ్ వేసేటప్పుడు గ్రిల్కి అక్కడ కర్ర ఏదో ఉందన్నమాట, వెలివేషన్ జరుగుతుంది ఆ టైంలో, అందుకని పెయింటింగ్ వేయడం కుదరలేదు. ఇంకా మిగతా వాటికైతే పెయింటింగ్ వేయాలి. సో అన్నింటికి కూడా ఒక కోటింగ్ అది వేయాలి. ఇంకా ఎలాగో ఇప్పుడు విండోస్ అవి ఫిక్స్ చేసేస్తారు కాబట్టి ఇప్పుడు ఒకసారి పెయింటింగ్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్రంట్ అయితే వెలివేషన్ ఇలాగా టైల్స్ అనేవి వేసేస్తున్నాము ఫ్రంట్ డోర్ దగ్గర మెయిన్ డోర్కి. ఈ టైల్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ వీడియో కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ మన వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ బ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.